యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను ధర్మరక్షణ కోసం వస్తా. మనల్ని రక్షించడం కోసం అమ్మవారు ఒక రక్షకుణ్ణి తప్పకుండా పంపిస్తుంది. నాకే రక్షకుడు అక్కర్లేదు. అరికాళ్ళని కూడా ఆయుధాల్లా మార్చేసేవాడు కావాలి. మేజర్ అభిమన్యు కన్వర్ అనే మీరు 11th కూర్కా రెజిమెంట్ సర్వీస్ ఆఫీసర్ చట్టవిరుద్ధమైన ప్రవర్తన వల్ల వెంటనే కోర్టు మార్షల్ కోసం ఆదేశాలిస్తుంది. ఒకరికొకరు తోడుగా ఉంటాం, అప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు. సరిగ్గా నడవడానికి 2 వారాలు పడుతుంది. నేను 2 ఏళ్ళ వరకు ఇక్కడే ఉంటాను. మీకు ట్రాన్స్ఫర్ అవుతుందా? జంప్ చేయడం వచ్చా? వద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? నేను మాటిచ్చాను. జాతి మతాల ఆచారాన్ని నేను కూడా గౌరవిస్తా. వేదంలో చెప్పబడింది, సృష్టి విధానం ఇది. ఈ పద్ధతులు ఆచారాలు అన్నీ పైవాడు పెట్టినవే. మనం సూత్రాలు ఎందుకయ్యా? ఇది చూడు, మరి లా ఎందుకు చదివిస్తున్నారు? కాన్స్టిట్యూషన్ మీద ఒట్టెందుకు వేయిస్తున్నారు? తిన్నగా అరేంజ్మెంట్ గురించి చెప్పొచ్చుగా. గొడవ పట్టం రాదు నాకు. యుద్ధం చేయటమే వచ్చు. నీకు 2 దారులున్నాయి, రాజీ పట్టం లేదా యుద్ధం. తథాస్తు. ఓడిపోవచ్చేమో, కానీ పోరాడి ఓడిపోవాలనుకుంటున్నాను.